కిసాన్ వాలా రైతులందరికీ నమస్కారం. మన మోడల్ ఫామ్లో సాగు చేసే టొమాటో పంట యాజమాన్యంలో భాగంగా ఈరోజు టొమాటో పంటలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఏ పంటలో అయినా కలుపు యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కేవలం కలుపు వలన పంటలో 20 నుండి 30% వరకు నష్టాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా వైరస్ తెగులుని వ్యాప్తి చేసే పురుగులకు కూడా ఇవి స్థావరంగా వ్యవహరిస్తాయి. పంట జీవితకాలంలో మొదటి 1/3 వంతు సమయం పంట కలుపుకి చాలా సున్నితంగా ఉంటుంది. టొమాటో పంటకి వస్తే 40 రోజులు అన్నమాట. కనుక ఈ సమయంలో మనం కలుపుని ఎంతవరకు నివారించామో దానిపైన తర్వాత పంట దిగుబడులు ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా కలుపు యాజమాన్యం పంట దిగుబడులలో కీలక పాత్రను పోషిస్తుంది. పొలానికి వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీని వలన నిద్రాస్తులో ఉన్న కలుపు విత్తనాలు భూమి పై పొరల్లోకి వస్తాయి. తద్వారా ఎండ వేడికి లేదా పక్షుల ద్వారా వీటిని మనం నాశనం చేయవచ్చు. ప్రధాన పొలంని తయారు చేసుకున్న తరువాత నారు నాటే ముందు పెండి మితులు 1.4 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తద్వారా మొదటి 20 రోజుల వరకు ప్రధాన పొలంలో కలుపు బెడదను తొలగించవచ్చు. తరువాత నారు నాటిన 20 రోజులకి మెట్రిపిషన్ 70% టెక్నికల్ కలిగి ఉన్న టాటా మెట్రి లేదా బేయర్ శంకర్ 200 గ్రాములు లేదా ప్రొపక్విజాఫోప్ 200 గ్రాములు లేదా క్విజాలఫోప్ ఇథైల్ 250 మిల్లీలీటర్ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా మాన్యువల్గా చేయాలి అనుకుంటే 1 ఎకరాకు గాను 7 మనుషులు పెట్టి కలుపుని తీపించాలి. దీని వలన కలుపు నివారణతో పాటు మొక్కలు చుట్టూ గొప్పి చేయడం ద్వారా రేళ్లకు గాలి సరఫరా బాగా జరుగుతుంది. తద్వారా పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. తర్వాత వీడియోలో టొమాటో యాజమాన్యంలో ఇతర వివరాలను తెలుసుకుందాం. టొమాటోకు సంబంధించి మరింత సమాచారానికి, సాగు పద్ధతులను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిసాన్ వాలా యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. చురుకైన రైతుకి కుదురైన తోడు కిసాన్ వాలా. మునుపటి వీడియోలు చూడటానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి.